సొంత చిన్నాయన కూతురు చిన్నాయన చంపేస్తే నాన్నగారిని చంపేస్తే పాపం కూతురు చుట్టూ తిరుగుతుంది. అంటే దోపిడీలు చేసే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఎలా జరుగుతుందో మీ అందరూ చూస్తారు. వచ్చే ఎన్నికల్లో మీకు ఈ ప్రభుత్వం కావాలా, వైసీపీ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నాయకుడు అనేవాడు ప్రజల మధ్య ఘర్షణ జరిగితే నివారించగలిగేవాడు ఉండాలి. గొడవల్ని పెంచేవాడు నాయకుడు కాదు, గొడవల్ని తగ్గించేవాడు నాయకుడు, గొడవల్ని మినిమైజ్ చేసేవాడు నాయకుడు. జనసేన అందరూ విరుచుకు పడిపోతారు. జనసేన అంటే వైసీపీ నాయకులు 175 స్థానానికి 175 కొట్టేస్తాం, అన్ని పార్లమెంట్ స్థానాలకి 100% కొట్టేస్తాం, ఒక్క సీటు కూడా సరిగ్గా నిలబెట్టుకోలేని జనసేన ఏం పార్టీ అని చెప్పి వెటకారం చేశారు. మీరందరూ మీరు బలవంతులు కదా, మీ దగ్గర వేలాది కోట్లు ఉన్నాయి కదా, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, అక్రమంగా ఇసుక దోచేస్తున్నారు కదా, సిమెంట్ కావాలని చెప్పేసి మొత్తం ఒక్క భారతీయ సిమెంట్స్కి వెళ్ళేలాగా మీరు సిమెంట్ కాంట్రాక్ట్లను తీసుకున్నారు కదా. ఏమీ లేని ఒక చిన్నపాటి వారాహి బండేసుకొని రోడ్డు మీదకి వస్తే మీకు ఎందుకంత భయం? వైసీపీ నాయకులకి దేనికంత భయం? అంటే మన దగ్గర ఏదో ఉంది, ఏముంది మన దగ్గర? జనసేన దగ్గర ఏముంది? మన గుండెల్లో తెగింపు, మన గుండెల్లో ధైర్యం, మన గుండెల్లో ప్రేమ, మన గుండెల్లో